వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా భిక్షాటన చేపట్టారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఇంటింటికి తిరుగుతూ జోలిపట్టి బియ్యం సేకరించారు. నియోజకవర్గమంతా తిరిగి భిక్షాటన చేసి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు బియ్యం పంపిస్తామంటున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో ఇల్లిల్లు తిరుగుతూ జోలేపట్టి భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు వ్యవసాయ పరంగా నష్టం కలిగించే విధంగా చర్యలు చేపట్టింది. కొత్త చట్టం రూపకల్పన చేసి ఈరోజు రైతులకి నడ్డి విచ్చే కార్యక్రమము బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దానికి నిరసన తెలుపుతూ ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా ఇలా ఢిల్లీలో రైతులకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ అంటే ఢిల్లీలో ముట్టడించడం జరిగింది. వారికి మద్దతుగా ఈరోజు అందరం కూడా రైతు కుటుంబాలకు పుట్టిన వాళ్ళమే. రైతులకి నష్టం ఎక్కడ జరిగినా రైతులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి నిరసన తెలుపుతూ విచ్చాటన కార్యక్రమం చేసి ప్రతి ఇంటికి తెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో పిడికెడు బియ్యం తీసుకొని రైతులకి మేము ఇక్కడ ఢిల్లీలో చేసే రైతులకి మేము మద్దతుగా ఇక్కడికి వెళ్ళి బియ్యం పంపించాలని అనుకున్నాం. అదేవిధంగా రైతులకి ఈరోజు విద్యుత్ చట్టాల మీద అయితేమి, ఎంఎస్పి రేటు మీద అయితేమి, అన్ని రకాలుగా ఈరోజు రైతులకు నష్టం, కార్పొరేట్ వ్యవస్థని ఈరోజు తెచ్చే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం. ఎప్పుడు ఏ వ్యవసాయ పరంగా కానీ ఎవరు కూడా అంటే కనీసం వాళ్ళ మీద పరిస్థితులు ఏమి తెలుసుకోకుండా ఏకపక్షంతో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఈ 6 సంవత్సరాలనే రైతులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో, కేసీఆర్ సారథ్యంలో ఈరోజు ఉచిత విద్యుత్ అయితేమి, మన సాగునీటి వ్యవస్థ అయితే సాగునీళ్ళు గతంలో మేము తాగేనీళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు మిషన్ భగీరథ అయ్యి అదేవిధంగా సాగునీళ్ళు అయితేమి పెద్ద ఎత్తున రైతాంగానికి అందియడం జరిగింది. ఇప్పుడిప్పుడే రైతు బంధువు కానీ రైతు ఇన్సూరెన్స్ కానీ అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు అండగా నిలబడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు బీజేపీకి నచ్చక ఈరోజు మళ్ళీ ఏ విధంగా అయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయాలనే ఉద్దేశంతో కొత్త చట్టాల రూపకల్పన చేసి రాబో తరంలో ఎలక్ట్రిసిటీ అంటే తెలియని పరిస్థితి, అంటే కరెంటు కూడా 24 గంటలు కరెంటు ఉండలేని పరిస్థితి అవుతుంది, సాగునీళ్ళు తీసుకోలేని పరిస్థితి అవుతుంది. అదేవిధంగా ఎంఎస్పి రేటు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎవరు కూడా ఒడ్లు కొనలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంఎస్పి రేట్ ఇస్తూ ఒడ్లను కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంది. మేము పక్కనే రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్నాం. మళ్ళీ పక్కన కర్ణాటకలో ఈరోజు సన్న ఓట్లు 1200 రూపాయలు కూడా పోవడం లేదు. అయినా కూడా మాకే మా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎంఎస్పి రేట్ ఇస్తే ప్రజలందరినీ ఆదుకుంటుంది.